హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర చేపల పులుసు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం చేప ముక్కల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలి ఒక టీ స్పూన్ గసగసాలని కూడా నానపెట్టుకోవాలి మన దగ్గర గసగసాలు పౌడర్ ఉంటే నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే యూజ్ చేసుకోవచ్చు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానపెట్టుకున్న గసగసాలు వేసుకుని అందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లం ముక్క వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ ధనియాలు వేసుకుని బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా కలుపుకుని కరివేపాకును యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసేసాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వేసుకోని అవసరం లేదండి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి పేస్ట్ మొత్తం కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి సాల్ట్ అవి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చేప ముక్కల్ని గరిటతో కలపకూడదండి జస్ట్ మనం మూకుడిని పట్టుకుని ఇలా చూపించినట్టు తిప్పుకుంటే సరిపోతుంది గరిట పెడితే ముక్కలు విడిపోతాయి ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకొని ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి మనకి చేపల వాసన రాకుండా ఉండడానికండి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలాగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయ్యింది ఎటువంటి టొమాటో పులుపు లేకుండా చింతపండు పులుపుతో మాత్రమే మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళు పెట్టేవారండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో